విశాఖపట్నం జిల్లా తూర్పు కనుమల ఆదివాసీ ప్రాంతంలో జరిగే వ్యవసాయంలో వరి పంట కూడా ఒక భాగంగా ఉంటుంది. కానీ ఆదివాసీల యొక్క పొలాలన్నింటిలోనూ వరి పండించే అవకాశం ఉండదు. ఎందుకోసమనంటే ఎక్కడైతే కొండల నుంచి వర్షం పడినప్పుడు గడ్డలు ఫామ్ అవుతాయో అక్కడ మాత్రమే వాళ్ళు వరి పండించే అవకాశం ఉంటుంది. సహజంగా ఈ తూర్పు కనుమల ఆదివాసీ ప్రాంతం, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో వారు అనుసరించే పద్ధతి ఏంటంటే, కొండల మీద పడినటువంటి వర్షము చిన్న చిన్న గడ్డల ద్వారా ఫామ్ అయ్యి మళ్ళీ ఆ చిన్న చిన్న గడ్డలన్నీ కలిపి పెద్ద గడ్డల్లో కలుస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం చూసినట్టయితే కిందకి ఉత్తరాంధ్రలోనే అతిపెద్దదైనటువంటి శారదలా కలుస్తూ ఉంటాయి. రెండు కొండల మధ్యలో ఏర్పడినటువంటి ఈ గడ్డల్ని ఆసరాగా చేసుకొని ఆదివాసీలు ఈ కొండల పాదాల దగ్గర మొదలుపెట్టి ఒక్కొక్క మడిని తయారు చేసుకుంటూ చివరి వరకు వస్తుంటారు. అంటే పైన గడ్డని ఆపుకొని అది తయారు చేసిన మడిలోకి వచ్చినప్పుడు పై మడి తడవడం ద్వారా రెండు కింద మడికి అలా తడుచుకుంటూ చివరికి వచ్చేసరికి ఎక్కడైతే నేరోగా భూమి మారిపోతుందో అక్కడ తిరిగి మళ్ళీ ఆ నీళ్ళని గడ్డలోకి విడిచిపెట్టడం జరుగుతుంది. ఒక రకంగా మనం చూసినప్పుడు ఇది దేవాలయపు మెట్ల పద్ధతిలో పైనుంచి సాగు చేసుకుంటూ వస్తుంటారు. ఇక్కడ మాత్రమే వరి పండించే అవకాశం ఉంటుంది. ఈ పొలాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ఆదివాసీల్లో ఎవరైతే స్థానిక ఆదివాసీలు ఉన్నారో వాళ్ళ దగ్గర మనం ఈ రకమైనటువంటి వరి పంటను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వరి పంట కూడా వారి ఆహారపు అవసరాలకు మాత్రమే సరిపోతుంది తప్ప మార్కెట్కి తీసుకొచ్చి అమ్మేంత పరిస్థితుల్లో ఇక్కడ దిగుబడి చేసే అవకాశం ఉండదు. రెండోది, కొండగడ్డలు ఎక్కడుంటాయో ఆ ప్రాంతంలో అది కూడా వర్షం బాగా పడినప్పుడు మాత్రమే వరి పంట పండించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనం డెల్టా ఏరియాలో చూసినట్టుగా మన అమలాపురంలో కానీ లేదా కృష్ణా జిల్లాలో కానీ చూసినట్టుగానే ఇక్కడ కూడా ఫ్లడ్ కల్టివేషన్ అంటే మొత్తం మడి అంతటిని కూడా నీటితో నింపుతారు. ఆ తర్వాత ఏంటంటే కింద మడికి ఆ నీరుని వదలడం జరుగుతుంది. అయితే ఇక్కడ వారు విత్తనాల కోసం కూడా సాంప్రదాయ పద్ధతుల్లో వారు దాచుకున్నటువంటి విత్తనాలని ఉపయోగిస్తున్నారు తప్ప మార్కెట్లో వరి విత్తనాలు కొనుగోలు చేసి వాటిని ఉపయోగించడం అనేది జరగట్లేదు. ఆ విధంగా చూసినప్పుడు వారు ఒక రకంగా చాలా తక్కువ ఖర్చుతో వరి పంటను పండించగలుగుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆదివాసీలకు చాలా పశు సంపద ఉంటుంది. మామూలుగా మనమైతే డైరీ అవసరాల కోసం పశువులను పెంచుతాం, కానీ వాళ్ళు బిడ్డకే తల్లిపాలు విడిచిపెట్టేస్తారు. ఆ విధంగా వాళ్ళు పశువుల్ని కేవలం వ్యవసాయంలో ఆ పశువు యొక్క గెత్తాన్ని ఉపయోగించుకోవడం కోసం మాత్రమే పశువులను పెంచుతుంటారు తప్ప మనలాగ డైరీ కోసం పశువులను పెంచరు. ఈ గెత్తం ఈ వరి పంట చేలులో వేసి వాటిని పండిస్తారు. మామూలుగా మనం మైదాన ప్రాంతాల్లో చూసినట్టుగా రసాయనిక ఎరువులను ఉపయోగించడం కానీ పురుగు మందులు చల్లడం కానీ మనకు కనిపించదు. కానీ ఇప్పుడిప్పుడే ఇట్లాంటి సహజ సిద్ధమైనటువంటి ఆర్గానిక్ ప్రాంతంలో మరి వ్యవసాయక శాఖే ఆదివాసీ ప్రాంతాల్లో రసాయనిక ఎరువులను ప్రోత్సహించడం అనేది చాలా బాధాకరం. నేను గత 20 ఏళ్ళుగా విశాఖపట్నం జిల్లా జీమోడుగుల మండలంలో చూస్తున్నాను. ఇప్పుడు మనం గత 2 ఏళ్ళుగా చూస్తే జీమోడుగుల మండల కేంద్రంలో రసాయనిక ఎరువులు పురుగుల మందుల దుకాణానికి లైసెన్స్ ఇవ్వడం జరిగింది. నిజానికి ఆదివాసీలకి వాళ్ళ వ్యవసాయాన్ని నిలబెట్టడం కోసం సాంప్రదాయ పద్ధతుల్ని మెరుగుపరచుకోవడం కావలసిన సాంకేతిక సహాయం అందించాలి తప్ప ఇప్పటికే మనం మైదాన ప్రాంతాల్లో రైతాంగాన్ని చెడగొట్టినటువంటి వ్యవసాయ పద్ధతుల్ని తీసుకొని వెళ్ళి ఆదివాసీల మీద రుద్దడం అనేది అంత మంచిది కాదేమో అనేది నా అభిప్రాయం. నా పేరు వి మహేష్. మేము వ్యవసాయం చేసుకుంటాము. మాది చీకమన్న విలేజ్. మేము పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు పొలాలని గట్లు కొట్టేస్తే గట్లు పెట్టుకుంటాం. పెద్ద పెద్ద వరదలు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది గట్లు పెట్టుకోవడానికి. అందుకనే ముందుగానే కాలువ వచ్చేసుకొని నీరుని పంపించేసుకుంటాం. గట్లు పెట్టి వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు? గట్లు పెట్టుకోకపోతే పొలం చేయడానికి కావాలి. గట్లు పెట్టుకునే చేయాలి. ఎందుకు? మీకు వర్షాలు ఎక్కువనే? వర్షాలు ఎక్కువగానే ఉంటాయి. వర్షాలు గట్లు పెట్టుకోకపోతే మొత్తం ఒకేళ్ళ వేళ్ళ కొట్టుకుపోద్ది అండి వరద వచ్చినప్పుడు. అందుకనే వరద రాకుండా ముందుగానే గట్లు పీనల ముందు చెక్కేసి గట్లు పెట్టుకొని చేసుకుంటాం. ఆకు తీయాలనుకున్న సమయంలోని మాత్రమే
నీరుని పొలంలో కట్టి నీరు పంపించుకుంటాం కాలువ నుంచి. అవసరమైనప్పుడు మాత్రమే నీరుని పొలంలో యూజ్ చేసుకుంటాం.